టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని, హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల విజయం ద్వారా ఇది మరోసారి రుజువైందని రాష్ట్ర బీజేపీ నాయకులు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి వాసాల మర్రిలో 76 మందికి ఇచ్చారని, కేసీఆర్ ట్రిక్కులను హుజూరాబాద్ ప్రజలు నమ్మలేదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ విజయం కేసీఆర్ పతనానికి నాంది అని జోస్యం చెప్పారు. నిన్న నిరూపణ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, బీజేపీ పార్టీ రాష్ట్రంలో పట్టణాల్లో ఉంటది కానీ రూరల్లో లేదనేది నానుడి. ఆ నానుడి నానుడిగానే ఉండిపోయింది. నిజం నిదర్శనంగా మిగిలిపోయింది ఏంటంటే, ఈ రాష్ట్రానికి ఆల్టర్నేటివ్ పార్టీ బీజేపీ పార్టీ అనేది నిరూపణ జరిగింది. పట్టణాల్లోనే కాదు, రూరల్లో కూడా బీజేపీ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారనేది కూడా నిరూపణ జరిగింది. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ ఈజ్ బీజేపీ అని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు వచ్చాయో మనం అందరం చూసాం, దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదనుకుంటా. ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత, వాళ్ళు కేసీఆర్ మాటలను విని 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 విసిగి వేసారిపోయినట్టుగా పూర్తిగా నిన్న నిరూపణ అయింది. అంతేకాదు, ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మనం చూశాము. కోవిడ్-19లో ప్రజలు వేలాదిగా చనిపోతుంటే హాస్పిటల్లో ఆక్సిజన్ లేక, వ్యాక్సిన్ అప్పటికి రాలేదు కానీ దానికి సంబంధించిన మందుల సప్లై కూడా సరిగ్గా పర్యవేక్షణ చేయలేని మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఫామ్ హౌస్లో కాలం గడిపాడు, ప్రజల ప్రాణాలని గాలికి వదిలేశాడు. ఎంత మొత్తుకున్నా కోవిడ్ మహమ్మారి ఈ రోగాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చండి, ప్రజలు వాళ్ళు చాలా అష్ట కష్టాలు పడుతున్నారు, వాళ్ళ కుటుంబీకుల యొక్క ప్రాణాలు రక్షించుకోవడానికి భార్యల పుస్తల కాడికెళ్లి పూర్తిగా ఆస్తులు ఇల్లు కూడా అమ్ముకున్న ఘటనలు ఎన్నో చూశాం, వేలాది మంది చనిపోయారు. అంతేకాకుండా మనం చూశాము, హుజూరాబాద్ ఎలక్షన్ రాగానే దళిత బంధు పథకం అన్నాడు. మరి దళిత బంధు పథకాన్ని వాసాల మరిలో ఒక 76 మందికి ఇచ్చాడు. అక్కడ వెళ్లి ఏ గ్రామంలో అయితే ఇచ్చాడో పైలట్ ప్రాజెక్టుగా, అక్కడ కూడా బీజేపీ పార్టీకే మెజార్టీ వచ్చింది. అభ్యర్థి గ్రామమైనటువంటి హిమ్మత్పూర్లో కూడా బీజేపీ పార్టీకి మెజారిటీ వచ్చింది. అదేకాదు, అభ్యర్థి మండలమైనటువంటి కూడా వీనవంకలో కూడా ఆ ఇంకా ముఖ్య నాయకుడైనటువంటి కౌశిక్ రెడ్డి మండలాల్లో కూడా బీజేపీ పార్టీకి మెజారిటీ వచ్చింది. ప్రజలు మర్చిపోలేదు, కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలనే ఒక వంచన చేస్తున్నాడు, ప్రజలను ఏమారుస్తున్నాడు, ప్రజలను మోసం చేసే దాంట్లో చాలా దిట్ట అనేది తెలిసిపోయింది. ఇక్కడ భువనగిరి అసెంబ్లీ